హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్ మొబైల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం మన మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూద్దాం. గైస్, మీలో చాలామంది మొబైల్స్లో బ్యాటరీ అయితే చాలా తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది, 1 గంట 2 గంటల్లోనే డ్రైన్ అయిపోతుంది. గైస్, అలాంటి వాళ్ళందరి కోసం ఒక ఫుల్ వర్కింగ్ డే కూడా మీ బ్యాటరీ వచ్చేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీ బ్యాటరీ లైఫ్ కనుక ఒక వర్కింగ్ డే అంతా వస్తుంటే అది 2 రోజులు కూడా వస్తుంది. గైస్, అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మీరు గ్రీనిఫై అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, చాలా యూట్యూబ్ ఛానల్లో చూసుంటారు మీరు, యాప్స్ ఎక్కించుకోవడం వల్ల బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది తప్ప ఉపయోగం ఉండదని. కానీ ఈ యాప్ అయితే అలా కాదు. గైస్, ఈ యాప్ చేసే పని ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. గైస్, అవి అయితే మీ మొబైల్లో చాలా బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. అలాగా రన్ అవే యాప్స్ అన్నిటిని ఇదైతే డిసేబుల్ చేస్తుంది, అంటే మీకు అన్ఇన్స్టాల్ చేయదు. గైస్, జస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా చేస్తుంది. ఈ యాప్ అయితే చాలా మంచిది. గైస్, మీరు రేటింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా మంచి రేటింగ్ ఉంది దీనికి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్టయితే మిమ్మల్ని మొదటగా ఇలాగా నెక్స్ట్ మీద ట్యాప్ చేయమంటుంది, వెల్కమ్ అంటుంది. తర్వాత మీ మొబైల్ రూట్ అయ్యిందో లేదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. నా మొబైల్ అయితే రూట్ అవ్వలేదు కాబట్టి రూట్ లేదని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరేం కంగారు పడకండి. గైస్, ఇక్కడ మీకు రూట్ అయినా పర్వాలేదు, రూట్ అవ్వకపోయినా పర్వాలేదు. తర్వాత ఫినిష్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు ఎలాంటి స్క్రీన్ వస్తుంది. గైస్, తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీకు ఇక్కడ యాప్స్ కనబడుతుంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాల్సిన యాప్ కనుక ఇక్కడ లేకపోయినట్టయితే, ఇలా షో మోర్ యాప్స్ మీద నొక్కినట్టయితే మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ వస్తాయి. మీ ఇష్టం. గైస్, అన్ని యాప్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సపోజ్ నేను ఒక యాప్ని అయితే మీకు సెలెక్ట్ చేసుకుని చూపిస్తాను. ఇప్పుడు ఎంఎస్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. గైస్, తర్వాత రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా ఇందులోకి అయితే వస్తుంది. ఇదైతే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అయితే ఆగలేదు. ఇంకా దీన్ని ఆపడం కోసం దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ జెడ్ అని కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసినట్టయితే తర్వాత కంటిన్యూ మీద అడుగుతుంది, మిమ్మల్ని పర్మిషన్స్ అడుగుతుంది. గైస్, చాలా పర్మిషన్స్, అవన్నీ ఇచ్చేయండి ఫస్ట్. ఓకే, ఇచ్చేసాను. తర్వాత దీని మీద ట్యాప్ చేసినట్టయితే ఇది బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ అయితే ఆగిపోయింది. ఇలా మీకు ఏ యాప్ మీ మొబైల్లో ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంది అనిపిస్తుందో ఆ యాప్స్ అన్నింటినీ ఇందులోకి తీసుకుని ఇలా చేసినట్టయితే అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవడం అయితే ఆగిపోతాయి. గైస్, దానికి గాను మీ మొబైల్లో చాలా బ్యాటరీ సేవ్ అవుతుంది. మీ మొబైల్లో యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవడం వల్లే ఎక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. గైస్, కాబట్టి ఈ యాప్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. గైస్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఈ యాప్ని అయితే యూజ్ చేసుకుంటారు, చాలా మంచి యాప్. అలాగే ఇది మీకు ఏమాత్రం ఉపయోగపడినా సరే తెలుగు టెక్ మొబైల్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే మీకోసం మంచి మంచి వీడియోస్ అలాగే టెక్ అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.